మామూలుగా మేనరికాల్ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. సో అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే అబ్నార్మల్ చైల్డ్ పుడుతూ ఉంటారు. సో ఎందువల్ల ఒకవేళ అలాంటి మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా పిల్లలు అనేది అబ్నార్మల్గా పుట్టడం అనేది మీరు మెనరికాల్లో చేసుకోండి, మామూలుగా దూరపు సంబంధం చేసుకోండి, అసలు తెలియని వాళ్ళని చేసుకోండి, ఎవరికైనా సరే 1-2 నుంచి 5% వరకు మామూలుగా ఉన్న వాళ్ళకు కూడా అబ్నార్మల్ బేబీస్ పుట్టే అవకాశం ఉంటుంది. అట్లా ఒకవేళ మేనరికంలో చేసుకున్నట్టయితే దీని 10% పెరిగే అవకాశం ఉంటుంది. అట్లని అందరూ మేనరికాల్లో చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయని కాదు, దానికి మేము పెడిగ్రీ చార్ట్ అని చెప్తామన్నమాట. ఈ పెడిగ్రీ చార్ట్ అనేది మీరు ఎలా ఉంటుంది అంటే, మీ అమ్మా నాన్నలు ఎలా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు కూడా మేనరికంలో చేసుకున్నారా, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న మేనరికంలో చేసుకున్నారా, వాళ్ళ అమ్మా నాన్న మేనరికంలో చేసుకున్నారా అనే దాన్ని మేము పెడిగ్రీ చార్ట్ కిందకి వేస్తాం. ఈ పెడిగ్రీ చార్ట్లో మనం ఎవరెవరికి ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, ఏమేమిటి వంశ పారంపర్య రోగాలు ఉన్నాయి అనేది కూడా చూస్తాము. అట్లాంటి వాళ్ళల్లో ఒకవేళ ముందు తరం కూడా వాళ్ళు ఎవరైనా సరే ముందు తరంలో కూడా ఎవరు మేనరికాల్ చేసుకున్నా, ఆ ముందు తరం మేనరికాల్ చేసుకున్న ఇట్లాంటి వాళ్ళల్లో 10% మిస్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళ అమ్మా నాన్న ఎవరు మేనరికంలో చేసుకోలేదు, దూర బంధువులో చేసుకోలేదు, బాగా దూరం రిలేషన్లో ఉన్నారు, వాళ్ళ ముందు అంటే అమ్మమ్మ తాతయ్య కానీ నాయనమ్మ తాతయ్య కానీ ఎవరు కూడా ఎటువంటి రిలేషన్లో చేసుకోలేదు అంటే, వీళ్ళు మామూలుగా అంతకుముందు నార్మల్ పాపులేషన్కి ఎంత రిస్క్ ఉందో వీళ్ళకి కూడా అంతే రిస్క్ ఉంటుంది. ఎవరైతే ముందు తరంలో చేసుకొని వాళ్ళకైతే హెరిడిటరీ డిజార్డర్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చే రోగాలు ఎవరికైతే ఉన్నాయో అట్లాంటి వాళ్ళల్లోనే ఇట్లా 10% వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ముందు కనుక మేనరికంలో చేసుకున్నాము కానీ మీకు భయంగా ఉంది, బేబీకి ఇట్లా అబ్నార్మల్ లోపాలు వచ్చేస్తాయి అని ఉంటే, దానికి ముందు జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చేస్తాం. ఏ పేరెంట్స్కైనా ఆ పేరెంట్స్కి మేము ప్రెడిగ్రీ చార్ట్ వేసి వీళ్ళకి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చూసుకొని మీకు 10% రిస్క్ ఉంటుంది అనేది చెప్తామన్నమాట. ఇవి కాకుండా మామూలుగా మీ ఫ్యామిలీలో ఏమైనా మందబుద్ధి పిల్లలు ఉన్నారా, అవయవ లోపాలు పిల్లలు ఉన్నారా అనేది చూసుకుంటాం అన్నమాట. కొన్ని రకాల మందబుద్ధి కూడా ఇన్హెరిటెన్స్ అంటే హెరిడిటరీ లాగా వస్తాయి, వంశ పారపర్యం లాగా. సో అట్లాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి చూసుకొని చెప్తాం. ఇవి కాకుండా జనరల్గానే కొంతమందికి వాళ్ళ జన్యు లోపం వల్ల అంటే వంశపారంపర్యంగా కాకుండా వాళ్ళు మేనరికంలో చేసుకున్నందువల్ల కాకుండా వాళ్ళల్లో జన్యువులోనే కొన్నిసార్లు లోపం ఉంటుంది. ఇట్లా ఉండే వాళ్ళు ఓన్లీ 1-2% వరకే ఉంటాయి. అట్లాంటి వాళ్ళల్లో అవయవ లోపాలు వచ్చే 10% ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు మేనరికంలో చేసుకున్నామనేది భయపడకుండా ఎటువంటి మేనరికంలో చేసుకున్నారు, ఎలా డిగ్రీ ఉంది అనేది చూసుకొని, ఇన్ జనరల్గా మేము దీన్ని కన్సాన్వినిటీ అంటాం. ఈ కన్సాన్వినిటీకి 3-4 గ్రేడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ గ్రేడ్ కింద అక్కా తమ్ముళ్ళు చేసుకోవడం, అన్నా చెల్లెళ్ళు చేసుకోవడం ఇట్లాంటివి పాతకాలంలో వేరే క్యాస్ట్లలో వీటిల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ సెకండ్ డిగ్రీకి వచ్చేసరికి మీరు బావన్ చేసుకున్న లేకపోతే మేనమామని చేసుకున్న ఇట్లా సెకండ్ డిగ్రీ అంట. థర్డ్ డిగ్రీ అంటే సెకండ్ కజిన్, వీళ్ళంతా ఫస్ట్ కజిన్స్ అవుతారు. సెకండ్ కజిన్ అంటే మీ అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ రిలేటివ్స్ చేసుకునే వీళ్ళని సెకండ్ డిగ్రీ కజిన్స్ అంటారు. ఇట్లా డిగ్రీ ఆఫ్ కన్సాన్యుటీ లెక్క వేసి మీ పెడిగ్రీ ఈ చార్ట్ అనేది వాళ్ళకి వేసాక అప్పుడు మనము వాళ్ళని డిసైడ్ చేస్తాం ఎంత రిస్క్ ఉంటుంది అనేది. ఒకవేళ మీరు చేసుకున్నట్లయితే ఇట్లా ఒకసారి జెనెటిక్ కౌన్సిల్కి వెళ్ళి మీకు 10% రిస్క్ ఉండేది అనేది తెలుసుకున్న తర్వాత ఇన్ జనరల్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ చేసుకుంటే జనరల్గా ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అవయవ లోపాలు కొంతమందికి ఇట్లా జన్యుపరంగానే కాకుండా డెఫిషియన్సీస్ అంటే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విటమిన్ డెఫిషియన్సీ జనరల్గా ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ డెఫిషియన్సీ ఉండడం వల్ల వస్తుంది. కాబట్టి ఎవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ప్రీ కన్సెప్షనల్గా అంటే ప్రెగ్నెన్సీకి వచ్చే 2-3 నెలలకు ముందు నుంచే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది వేసుకుంటే ఇట్లాంటి అవయవ లోపాలు సగం వరకు ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.